సోమవారాలు కొన్నిసార్లు ఎంత కఠినంగా ఉంటాయో మీకు తెలుసా? హాయిగా ఉన్న మంచాన్ని వదిలేసి వారాంతపు సరదాకి వీడ్కోలు చెప్పాల్సి వచ్చినప్పుడు, రోజంతా ఆఫీసులో గడపడం, ఆదివారం క్షణాల కోసం తహతహలాడడం మరియు శుక్రవారం త్వరగా రావాలని ఆతృతగా ఆశించడం, ఈ సెంటిమెంట్ స్పష్టమైన వివరాలతో సంగ్రహించబడుతుంది. సోమవారాలు సాధారణంగా చాలా సంతోషకరమైన రోజులుగా ఉండవు, కానీ వాస్తవానికి వాటి గురించిన కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. సోమవారాల గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూసి వారంలోని మొదటి రోజైన సోమవారం ఎంత అద్భుతమైన రోజో తెలుసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు కొత్త కారు కొనాలి అని అనుకుంటే అందుకు సోమవారాలు అద్భుతమైన రోజులు కావచ్చు. ఎందుకంటే సాధారణంగా మనుషులు వీకెండ్ లో కార్లు కొనడానికి వెళ్ళినప్పుడు వాటిని విక్రయించే సేల్స్ పర్సన్లు చాలా బిజీగా ఉంటారు. అయితే సోమవారాల్లో పరిస్థితులు కాస్త ప్రశాంతంగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు సోమవారం వెళ్ళినట్లయితే కారును విక్రయించే వ్యక్తితో మీరు ఎక్కువ సమయం గడపవచ్చు మరియు మీరు నిజంగా మంచి డీల్ ని పొందొచ్చు. ఇది అదనపు శ్రద్ధ మరియు డబ్బు ఆదా చేయడానికి మంచి అవకాశం వంటిది. ఫ్యాక్ట్ నెంబర్ 2, సోమవారాల గురించి ఒక చక్కని వాస్తవం ఏంటంటే ఇది స్టాక్ మార్కెట్ కి లక్కీ డే లాంటిది. సోమవారాల్లో స్టాక్ మార్కెట్ లోని సంఖ్యలు సాధారణంగా తగ్గేదానికంటే ఎక్కువగా పెరుగుతాయి, కాబట్టి స్టాక్ మార్కెట్ లో ప్రజలు ఎక్కువ డబ్బు సంపాదించే ప్రత్యేక రోజు ఇది. సోమవారాలు స్టాక్ లో పెట్టుబడి పెట్టేవారికి అదృష్ట ఆకర్షణ లాంటిది. ఫ్యాక్ట్ నెంబర్ 3, సోమవారాలు భావోద్వేగాల మిశ్రమాలను తెస్తాయి. ఇక్కడ ఒక చమత్కారమైన విషయం ఏంటంటే యూకేలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం యావరేజ్ గా ఒక వ్యక్తి గడియారంలోని సమయం అనేది ఉదయం 11:16 దాటిన తర్వాత చిరునవ్వు నవ్వుతాడు. ఎందుకంటే సోమవారం ప్రారంభమైనప్పుడు ప్రజలు ఉదయం పూట పాఠశాలకు లేదా పనికి సిద్ధం కావడం వంటి విభిన్నమైన పనులను కలిగి ఉంటారు. కాబట్టి ఉదయం 11 తర్వాత వారు తమ ఉదయపు పనులను పూర్తి చేసి మరింత రిలాక్స్ గా భావించడం ప్రారంభించి ఉండవచ్చు. సోమవారాల్లో ప్రజలు నవ్వించడం ప్రారంభించే సమయం వారి దినచర్యలో స్థిరపడినందున వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, సోమవారాలు పనిని పూర్తి చేయడానికి కొంచెం గమ్మత్తుగా ఉండవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం సోమవారాల్లో ప్రజలు 30% తక్కువ ఉత్పాదకను కలిగి ఉంటారని కనుగొన్నారు. అంటే ఫోకస్ చేయడంలో లేదా పనులు పూర్తి చేయడంలో కొంచెం ఎక్కువ ఇబ్బంది పడినట్లే. సోమవారాల్లో వ్యక్తులు రోజంతా అంటే దాదాపు 3.5 పనిని మాత్రమే చేయగలరని తెలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆన్లైన్ షాపింగ్ కు సోమవారాలు సూపర్ స్టార్ రోజు లాంటివి. కొంతమంది వ్యక్తులు పనిలో ఉన్నందున కొంచెం విసుగు చెంది ఉండవచ్చు లేదా అంతగా ప్రేరేపించబడకపోవచ్చు. వారు రోజును మరింత ఉత్సాహంగా మార్చడానికి ఆన్లైన్ షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. కాబట్టి ఆన్లైన్ లో చాలా మంది వ్యక్తులు సరదాగా సమయాన్ని వృధా చేసే రోజు సోమవారం. ఫ్యాక్ట్ నెంబర్ 6, సోమవారం అనే పదానికి నిజంగా అద్భుతమైన చరిత్ర ఉంది. చాలా కాలం క్రితం పాత ఆంగ్లంలో దీన్ని మాండే అని పిలిచేవారు మరియు మధ్య ఆంగ్లంలో ఇది మోయిన్డేగా మారింది. ఈ పేరు వాస్తవానికి లాటిన్ భాష నుండి వచ్చింది. దానిని డైస్ లూనే అంటారు, అంటే చంద్రుని రోజు అని అర్థం. కాబట్టి సోమవారం చంద్రునితో సంబంధం ఉన్న రోజు. ఫ్యాక్ట్ నెంబర్ 7, యునైటెడ్ కింగ్డమ్ లో సోమవారానికి మరొక అర్థం ఉంది. అక్కడ ఎవరైనా నా చేతిలో సోమవారం ఉంది అని అంటే వారు వారంలో రోజు గురించి మాట్లాడినట్టు కాదు, వారు నిజంగా బలమైన సాధనం గురించి మాట్లాడుతున్నారు. ఇది శక్తివంతమైన సుత్తికి ప్రత్యేకమైన పదం వంటిది. దాని అర్థం నా చేతిలో సుత్తు ఉంది అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 8, 2012 మరియు 2018 సంవత్సరాలలో నిజంగా చాలా అరుదైన సంఘటన జరిగింది. అది ఏంటంటే ఒక సంవత్సరంలో 53 సోమవారాలు వచ్చాయి, అంటే వారాన్ని ప్రారంభించడానికి అదనపు సోమవారం ఉన్నట్లే. ఇప్పుడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అద్భుతమైన క్యాలెండర్ మ్యాజిక్ మళ్ళీ జరగడానికి మనం 2024 వరకు వేచి ఉండాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు స్థిరమైన శరీర బరువును కలిగి ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు సోమవారం మీరు చాలా బరువు కలిగి ఉండే వారంలోని రోజు అని కనుగొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, పదాలు పజిల్స్ లాగా ఉంటాయి మరియు మీరు వేరువేరు పదాలను చేయడానికి అక్షరాల క్రమాన్ని మార్చవచ్చు. అలాగే సోమవారం అనే పదం ప్రత్యేకమైనది, ఎందుకంటే మీరు దాని అక్షరాలను జంబ్లింగ్ చేస్తే మీకు మరో పదం వస్తుంది, అదే డైనమో. ఇది ఒక రహస్య కోడ్ లాంటిది. కాబట్టి ఈ అద్భుతమైన ట్రిక్ ని అక్షరాలతో చేయగల వారంలో సోమవారం మాత్రమే. ఇది సోమవారాలను మరింత ఆసక్తికరంగా మార్చే వర్డ్ గేమ్ లాంటిది. ఫ్యాక్ట్ నెంబర్ 11, సోమవారాల గురించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రోజు దాదాపు సగం మంది పనికి వెళ్లే వాళ్ళు కాస్త ఆలస్యంగా వస్తున్నారు. సోమవారం ఉదయం కొంతమంది వ్యక్తులు సమయానికి సరిగ్గా పనిచేయడం కొంత కఠినంగా ఉంటుంది. ఇది ఒక స్టైలిష్ ట్రెండ్ లాగా ఉంటుంది. ఇక్కడ వ్యక్తులు తమ వారాన్ని ఆలస్యంగా ప్రారంభిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, వర్క్ ప్లేస్ లో ఒత్తిడితో కూడిన ఉల్లాసకరమైన ప్రపంచంలో 40 పైబడిన వ్యక్తులు సోమవారం ఎక్కువ స్ట్రెస్ కి గురవుతూ ఉంటారు. సోమవారాలు కాస్త ఎక్కువ ఒత్తిడి లేదా టెన్షన్ ను అనుభవించే
ప్రత్యేకమైన రోజు. ఫ్యాక్ట్ నెంబర్ 13, సోమవారాలు తరచుగా కొంత సవాళ్లను కలిగి ఉంటాయి. వాటిలో సోషలైజింగ్ అనేది ఆ సవాళ్ళలో పెద్ద భాగం. వీకెండ్ లో మన కలీగ్స్ నుండి దూరంగా గడిపినప్పుడు మనం సోమవారం కూడా టీమ్ లో భాగమేనని నిర్ధారించుకోవాలి. కొంతమంది తెలివైన పరిశోధకులు ఏమన్నారంటే, సోమవారం ఉదయం చిట్చాట్ మరియు పనిలో గాసిప్లు ముఖ్యమైనవిగా మారాయని పేర్కొన్నారు. ఇది వీకెండ్ తర్వాత పనికి తిరిగి రావడం గురించి మనం కనెక్ట్ అయ్యేందుకు మరియు మంచి అనుభూతిని పొందడం లాంటిది. ఫ్యాక్ట్ నెంబర్ 14, సోమవారం మనుషులకు తెప్పించే ఒత్తిడిని ఎలా ఓడించాలో కనుగొన్న ఒక అద్భుతమైన అధ్యయనం ఉంది. అదేంటంటే, వారం ప్రారంభమైనప్పుడు అది కొంచెం చికాకుగా అనిపిస్తుంది. మీరు బాగా ఉత్సాహంగా ఉండడానికి ఈ అధ్యయనం కొన్ని అద్భుతమైన మార్గాలను కనుగొంది. అవి ఏంటంటే, మొదటగా టీవీని చూడడం ఒక గొప్ప మూడ్ బస్టర్ లాంటిది. మీకు ఇష్టమైన మూవీస్ ని పీస్ఫుల్ గా ఆనందించడాన్ని ఊహించుకోండి. ఇది నిజంగా మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్, ఇది కేవలం ఒక క్లిక్ తో మీరు నచ్చిన దాన్ని ట్రీట్ చేయడం లాంటిది. ఇంకా చివరగా ఈ అధ్యయనం హాలిడేని ప్లాన్ చేయాలని సూచించింది. దాని గురించి ఒకసారి ఆలోచించండి. మీ డ్రీమ్ ఎక్స్కర్షన్ గురించి కలలు కనడం మీ రోజుకి ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే, ఇవి కొన్ని ఆహ్లాదకరమైన మరియు ఆనందించే మార్గాలు అనేవి సోమవారం వలన మనకు కలిగే చికాకును అరికట్టడానికి ఈ అధ్యయనం సిఫార్సు చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15, సోమవారాలకు సంబంధించిన బాధాకరమైన విషయం ఏంటంటే, ఇవి సూసైడ్ డే అనే భయంకరమైన లేబుల్ ను కలిగి ఉన్నాయి. ఎందుకంటే అధిక సంఖ్యలో వ్యక్తులు తమ ప్రాణాలను తీయడానికి ఎంచుకున్న వారంలోని రోజు అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 16, ఆశ్చర్యకరంగా సోమవారాలు వారంలో అతి తక్కువ వర్షాలు కురిసే రోజులు. దీని వెనుక ఉన్న ఖచ్చితమైన శాస్త్రం తెలియనప్పటికీ వీకెండ్ లో మానవ నిర్మిత కాలుష్యం తగ్గుదలే కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఫ్రెండ్స్, సోమవారాలు కొన్నిసార్లు కొంత దిగులుగా అనిపించవచ్చు. ఆ సోమవారం అనుభూతి మీ రోజును లేదా మీ వారం మొత్తాన్ని నాశనం చేయకూడదు. సోమవారం అనుకున్నంత గొప్పగా జరగకపోతే చింతించకండి. కొత్త అవకాశాలు మరియు అనుభవాలతో నిండిన మరొక రోజు మీ కోసం ఎల్లప్పుడూ వేచి ఉంటుంది. కాబట్టి ఆ సోమవారం చికాకును పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఈ వీడియోకి కంక్లూజన్ ఏంటంటే, సోమవారాలు వాటి సొంత సవాళ్లను మరియు చమత్కారాలను కలిగి ఉండవచ్చు. నిద్ర అంతరాయాల నుండి ఆకర్షణీయులతో గ్రహించిన మార్పుల వరకు ఇది అదనపు ఒత్తిడి, గుండెపోటు, ఆందోళనలు లేదా అపఖ్యాతి పాలైన సోమవారం చికాకు అయినా, వారంలోని ఈ రోజు మన అనుభవాలతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జ్ఞానంతో, మంచి అవగాహనతో, సానుకూల అంశాలను స్వీకరించడం ద్వారా సోమవారాలను నావిగేట్ చేయవచ్చు. కాబట్టి సోమవారం కష్టంగా అనిపించినప్పటికీ ప్రతి వారాన్ని సద్వినియోగం చేసుకోవాలనే అవగాహనతో మరియు సంకల్పంతో సోమవారాలను ధీటుగా ఎదుర్కొందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.